ఇంతకుముందు గతంలో రేవంత్ రెడ్డి గారు మంచి మెజారిటీతో గెలిచారు. ఆ గెలిచిన సీక్రెట్ ఏమైనా మీకు చెప్పారా? గెలిచినప్పుడు యాంటీ ఉంది కదండి గవర్నమెంట్ మీద. అవును, వీళ్ళే కుటుంబ పాలన అనేది ఉండే కాబట్టి రేవంత్ రెడ్డి గారు ప్రశ్నించే గొంతు అని ఆయనను గెలిపించడం జరిగింది. నిజంగా మామూలు విషయం కాదు అది, కార్యకర్తల కృషి అది. కార్యకర్తలు అంత స్ట్రాంగ్ గవర్నమెంట్ ని ఎదుర్కొని అంత మెజార్టీ ఇచ్చి రేవంత్ రెడ్డి గారిని గెలిపించింది అంటే మామూలు విషయం కాదు అది. రేవంత్ రెడ్డి గారు మీకు పర్టికులర్ గా ఇది చాలా ప్రతిష్టాత్మకమైన నియోజకవర్గం, మనం గెలిచే తీరాలి అని చెప్పారా? చెప్పలేదా? చెప్పారు. మీరేం చెప్పారు మరి? డెఫినెట్ గా హార్డ్ వర్క్ చేస్తా, చాలా హార్డ్ వర్క్ చేస్తా నేను. తిరిగి ప్రజలలా నేను చేసినవి కూడా, గతంలో చేసినవి కూడా వాళ్ళే చెప్తుండ్రనా నేను చెప్పలేను. ఎస్, మంచి రెస్పాన్స్ ఉందని నేను చెప్పిన, నేను కూడా కాన్సన్ట్రేట్ చేస్తా, వచ్చి తిరుగుతాను నేను కూడా అని చెప్పి ఎంకరేజ్ చేశారా.